అప్డేట్ చూస్తే వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్పై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అత్యుత్తమ పదవిలో కొనసాగుతూ అవినీతి మరకతో విచారణ ఎదుర్కోబోతున్న మొట్టమొదటి కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పేరు చరిత్రలోకి ఎక్కబోతుంది. ఆయనపై ప్రభుత్వం ఎందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది? ఆయన్ను చుట్టుముట్టిన వివాదాలేంటి? ఇంతకీ అసలు ఏం జరిగింది? ఆ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రపంచానికి ఎంతో మంది గొప్ప గొప్ప మేధావులను విద్యావేత్తలను అందించిన చరిత్ర వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయానిది. తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత అంతటి చరిత్ర కలిగిన ప్రత్యేక విశ్వవిద్యాలయంగా కాకతీయ యూనివర్సిటీకి ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. ఎన్నో కీర్తి కిరీటాలు మూటగట్టుకున్న కాకతీయ విశ్వవిద్యాలయానికి గత కొద్ది రోజుల నుండి వివాదాలు చుట్టుముట్టాయి. నిత్యం విద్యార్థుల ఆందోళనలు, టీచింగ్ నాన్ టీచింగ్ కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళనలతో నిరసనలు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో వివాదాలన్నింటికీ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. తాటికొండ రమేష్ 2021 మే 23 కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియామితులయ్యారు. ఆయన కాకతీయ యూనివర్సిటీకి ఉపకులపతిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఏదో ఒక వివాదం ఈ విశ్వవిద్యాలయాన్ని వెంటాడుతోంది. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వీసీ తాటికొండ రమేష్పై అనేక ఆరోపణలు చేస్తూ, ఇదే విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్ల సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇందులో 4 కీలక ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. వాటిలో ప్రధానంగా తొలగించబడ్డ అధ్యాపకుల అక్రమ కొనసాగింపు, అక్రమ బదిలీలు, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నియామకాలు జరగాయని ఆరోపణలు, నకిలీ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారని ఆరోపణలున్నాయి. ఈ 4 అంశాలపైన విజిలెన్స్ విచారణ జరగనుంది. ప్రభుత్వ హయాంలో 2021 మే 23 నాడు బాధ్యతలు చేపట్టినటువంటి కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ గారి పైన కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము విజిలెన్స్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం జరిగింది. 4 ముఖ్యమైనటువంటి అంశాలపైన విజిలెన్స్ ఎంక్వైరీని ఆర్డర్ చేయడం జరిగింది. అన్లాఫుల్ రిటెన్షన్ ఆఫ్ టెర్మినేటెడ్ ఫ్యాకల్టీ ఒక అంశం అయితే, ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ 2 అంశము, అన్ఫేర్ అకాడమిక్ అపాయింట్మెంట్స్ 3 అంశము, అప్రూవల్ ఆఫ్ ఫేక్ ప్రాజెక్ట్స్, ఈ 4 అంశాలపైన ఎంక్వైరీ కోసము విజిలెన్స్ కమిషన్ వేయడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పైన మే 21 నాడుకి తన పదవీకాలం ముగిసిపోతుంది. తన పదవీకాలం ముగిసిపోతున్నటువంటి సందర్భంలో ప్రస్తుత ప్రభుత్వము ఈ 4 అంశాలపైన కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ పైన ఎంక్వైరీ చేయాలని ఒక ఆర్డర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పదవిలో ఉన్న 3 కాలంలో అనేక అవినీతి ఆరోపణలు జరగాయని, ఇదే విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆయనపైన విమర్శలు చేస్తున్నారు. విజిలెన్స్ విచారణ కమిటీకి తమ వద్ద ఉన్న ఆధారాలు పూర్తి స్థాయిలో సమర్పిస్తామని, వీసీతో పాటు రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్టర్ను కూడా కటకటాల్లోకి పంపాలని కోరుతున్నారు. పీహెచ్డీ అడ్మిషన్లు, బదిలీ, ప్రమోషన్లు, నియామకాల్లో ఒక్కో రేట్ ఫిక్స్ చేశాడని ఆరోపిస్తున్నారు. పర్చేజింగ్ కమిటీని తన గుప్పిట్లో పెట్టుకుని అభివృద్ధి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నారు. కానీ మేము అడిగినటువంటి ఒక చిన్న అంశాలని కాంట్రాక్చర్ చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేకపోతుంది. కానీ మేము ఇక్కడ 100 నుండి 110 వరకే ఉన్నాం. 16 పీరియడ్లతో వర్క్లోడ్తో పనిచేసేటటువంటి ఒక ప్రతి టీచర్ కూడా, కానీ మాకు సంవత్సరానికి 50 నుండి 60 లక్షల రూపాయలు మాత్రమే యూనివర్సిటీపై అదనపు భారం పడుతుంది. కానీ నిన్న కాక మొన్న కాకతీయ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ అయినటువంటి ఒక 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా కాంట్రాక్చర్లకు కన్వర్షన్ చేశారు. అందులో 180 నుండి 250 వరకు కన్వర్షన్ చేస్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు అనేటువంటి బడ్జెట్ అవసరం. మా యొక్క బడ్జెట్ కేవలం సంవత్సరానికి 60 నుండి 70 లక్షలు మాత్రమే అవుతుంది.
అయినప్పటికీ కూడా మమ్మల్ని కన్వర్షన్ చేయడానికి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం దగ్గరికి పొమ్మరంటే ఒక సామాన్యమైనటువంటి ఒక పార్ట్ టైం టీచర్ ఒక సీఎం లెవెల్లో తీసుకుపోయి ఫైరల్ చేసినటువంటి అవసరం లేదు. ఇది యూనిఫామ్ గా జరిగేటటువంటి అంశాలు కూడా మీరు చేయమని అడిగారు. ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మా ఎందుకు సానుకూలంగా స్పందించి మీది అటానమస్ బాడీ, మీ వైస్ ఛాన్సలర్ మీరు చేసుకోవచ్చు. అలాగే పదవిలో ఉండగా విచారణ ఎదుర్కోబోతున్న వైస్ ఛాన్సలర్గా తాటికొండ రమేష్ కాకతీయ యూనివర్సిటీ చరిత్రలో నిలిచిపోనున్నారు. ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై వివరణ కోరేందుకు ప్రైమ్ లైన్ ప్రయత్నించింది. కానీ ఆయన అందుబాటులో లేరు. కేయూవీసీ ఏమయ్యాడు, ఎటు వెళ్లాడన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక విజిలెన్స్ విచారణపై రిజిస్ట్రార్ మల్లారెడ్డి స్పందిస్తూ అక్రమ బదిలీలు, ప్రాజెక్టులపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని, బదిలీలు ఎగ్జిక్యూటివ్ బాడీ ఆమోదంతో జరగాయన్నారు. ఇక యూనివర్సిటీ భూముల కబ్జాపై విచారణ జరుగుతోందన్నారు. అదేవిధంగా కేయు అధికారుల పనులు కొంతమందికి తప్పుగా ఉన్నా కూడా మరోవైపు నుండి చూస్తే అందులో అవినీతి కనిపించదని వెల్లడించారు. ప్రభుత్వ సంస్థ నుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ల కోసం కొనుగోళ్లు జరపామని, విజిలెన్స్ విచారణకు సహకరిస్తామని రిజిస్ట్రార్ మల్లారెడ్డి తెలిపారు. ఇన్ఫార్మల్ సోర్సెస్ ద్వారా మాకు ఇంతకుముందే ఒకటి లెటర్ వచ్చింది విజిలెన్స్ ఐఆర్కెన్ డిపార్ట్మెంట్ నుంచి. విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ గారిని ఎంక్వైరీ చేయమని కోరుతూ ఇంతకుముందే లెటర్ పంపించారు. మాకు డైరెక్ట్గా అంటే అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే ఏం లేదు ఇప్పటికీ. దేని మీద ఏంటంటే ఈ అకాడమిక్ ప్రాక్టీసెస్, అన్ఫెయిర్ అకాడమిక్ ప్రాక్టీసెస్ మీద, మళ్ళీ కంటిన్యూషన్ ఆఫ్ టర్మినేటెడ్ ఫ్యాకల్టీ, అడ్జాయింట్ ఫ్యాకల్టీ, ఇలాంటి కొన్ని విషయాల మీద ట్రాన్స్ఫర్స్, ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ యాజ్ పర్ దట్ లెటర్ వచ్చింది. ఇంకా సార్ తోటి వచ్చి లెటర్ వచ్చిన తర్వాత సార్ కలవలేదు. అంతకుముందు కలవడం జరిగింది. ఇక్కడ కొన్ని పిహెచ్డి వైభవస్ ఉండేది, వాటిని నేను యాజ్ ఎ సీన్ సైన్స్ డీన్గా నేను ఒకటి పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. సార్ కూడా ఆర్ట్స్ కాలేజీలో ఉండే మమ్మల్ని తర్వాత వెళ్ళి కలిసి వచ్చాము. కలిసి వచ్చిన తర్వాత ఈ మేము మాకు వేరే వాళ్ళు పంపించారు. ఇంతవరకు అయితే మా ఆఫీస్ కానీ, మా ఆఫీస్ అయితే మై ఆఫీస్ హ్యాస్ నాట్ ఎట్ రిసీవ్డ్ దట్ లెటర్. కాకతీయ యూనివర్సిటీపై ఇలాంటి అవినీతి మరకలు, వైస్ ఛాన్సలర్పై అవినీతి ఆరోపణలు, విమర్శలు ఈ విశ్వవిద్యాలయ చరిత్రను మసకబారేలా చేస్తున్నాయి. విజిలెన్స్ విచారణలో ఏం తేలనుందో చూడాలి.